ప్రస్తుతం టీమిండియా జట్టుకు క్రికెట్ నుండి సుదీర్ఘ విరామం లభించింది. ఈ సమయంలో ప్రతి ఒక్క టీమిండియా క్రికెట్ ఆటగాడు వారి కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఇకపోతే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ముగిసిపోయిన శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ లో అతను ఆడనున్నాడు. ఇక ప్రస్తుతం లాంగ్ బ్రేక్ దొరకడంతో ఆయన వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. ఇదే క్రమంలో తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ లో రోహిత్ శర్మ భార్య రితికను చూసి సోషల్ మీడియా వినియోగదారులు రితిక మళ్ళీ కడుపుతో ఉన్నట్టు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చిన్నపాటి బేబీ బంప్ తో ఉన్నట్టు ఈ వీడియోలో కనబడుతోంది. అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ నేరుగా స్పందిస్తే తప్ప అది నిజమా అబద్ధమా అన్న విషయం తెలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం అతి త్వరలోనే రోహిత్ జోడి జూనియర్ హిట్ మ్యాన్ కు జన్మ ఇవ్వబోతున్నట్టు కామెంట్ చేస్తున్నారు. అయితే రోహిత్ 2015లో రితికను వివాహం చేసుకోగా 2022లో వారికి కూతురు సమైర పుట్టింది.